అప్పుడు స్వామి గోపద్రుకుడై అమ్మ పోలేరి, మరి ముంచుకు గ్రామస్తులకు నా చందా ఇవ్వందే జాతర జరగదంటున్నాడు. మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట వెలిగించుకొని ముంచుకో, నేనెవరైనా కూడా అదృష్టంది గ్రామస్తులకు అంటూనే స్వామి. స్వామి వారు సంసారం చేసిన ఇల్లు అంట ఇది. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇది స్వామివారు జింక కొమ్ముతోటే చూపిన బావ అనమాట. ఒకసారి రాని చూద్దాం. హలో ఎవ్రీవన్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి. స్వామివారు సంసారం చేసిన ఇల్లు అంట ఇది. 2024 ఆగస్టు మంత్లో మేము వచ్చాం. ప్రస్తుతం ఇల్లు అయితే మూసేసింది, మనం బయట నుంచి మాత్రమే చూడాల్సి ఉంటుంది. అంతకుముందు లోపల కూడా బోనిస్తున్నారు, లోపల స్వామివారి ఫోటోస్ ఉండి పూజలు చేస్తుండేవాళ్ళు. నేను వేరే వీడియోస్లో చూశాను, బట్ ఇప్పుడైతే మనల్ని లోపలికి పోనివ్వట్లేదు, మనం జస్ట్ బయట నుంచే చూసి రావాల్సి ఉంటుంది. ఈ ఇల్లు కడప డిస్టిక్ కందిమల్లాయపల్లి అనే ఊర్లో ఉంది. చూడండి, చెక్క దూలాలతోటే పురాతన కాలం ఇల్లు అండి ఇది. కాకపోతే ప్రస్తుతం వీళ్ళు కొన్ని మాడిఫికేషన్లు అయితే చేస్తున్నారు, అంటే ఇక్కడ ఫ్యాన్స్ కరెంట్ లాగిచ్చున్నారు, ఇంకా కొన్ని కొన్ని మాడిఫికేషన్లు అయితే వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. బట్ కానీ అప్పటి కాలంలో ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు చూస్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలంలో వాడినటువంటి రాతి రోలు. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు, ఆయన రాసినటువంటి కాలజ్ఞానంతో చాలా ప్రసిద్ధి చెందారు. అండ్ అదేవిధంగా బ్రతుకుండగానే జీవ సమాధి అయ్యి ఎనలేని కీర్తిని అయితే పొందారు. ఇక్కడ చూడండి, వీరు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క పూర్తి జీవిత చరిత్రను అయితే రాసి ఉంచారు. స్వామివారు ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ పెరిగారు, ఆయన చేసిన మహిమలు అవన్నీ ఇక్కడ వీళ్ళు పూర్తిగా మెన్షన్ చేస్తున్నారన్నమాట. ప్రస్తుతానికైతే మూసేసింది కదా, ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది, ఒకసారి లోపల చూద్దాం కెమెరా పెట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఒక రూము అండ్ ఇంకొక చిన్న రూము, ఎదురుగా ఉన్న చిన్న రూమ్లోనే స్వామివారి ఫోటోలు అవి పెట్టి పూజించేవాళ్ళు. బట్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు, మనల్ని అయితే లోపలికి పోనివ్వట్లేదు. అండ్ ఇక్కడ నుంచి చూడండి, చిన్న చిన్న కాయిన్స్ అవన్నీ కూడా వేస్తున్నారు. లోపలైతే పూర్తిగా పాడైపోయింది, ఎందుకంటే లోపల వెళ్ళి క్లీన్ చేయడం లేదు కాబట్టి మొత్తం పూర్తిగా అయితే పాడైపోతూ వస్తుంది. స్వామివారి ఇంటిని కూడా పూర్తిగా రాయితోటే నిర్మించుకొని ఉన్నారు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే స్వామివారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సంసారం చేసినటువంటి ఇల్లు. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇది స్వామివారు జింక కొమ్ముతోటే చూపిన బావ అనమాట. ఒకసారి రాని చూద్దాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాత్రికి రాత్రే జింక కొమ్ముతోటే ఈ బావిని తవ్వుతారు. అసలు ఎందుకు బావిని తవ్వుతారంటే, గ్రామ పెద్దలు పోలేరమ్మ జాతరకి వీరబ్రహ్మేంద్ర స్వామిని చందా అడుగుతారు. అప్పుడు స్వామివారు, నా దగ్గర అంత డబ్బులు లేవయా, నేను నా వంతుగా అమ్మవారికి రథం చేయిస్తాను అంటాడు. కానీ ఊరి పెద్దలు ఒప్పుకోరు, చందా ఇవ్వనున్నావు కాబట్టి ఈయనకి ఎవ్వరూ తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పి అందరూ నిశ్చయించుకుంటారు. అప్పుడు స్వామివారు రాత్రికి రాత్రే ఒక జింక కొమ్ముతోటే ఈ బావిని తవ్వుకుంటాడు. ఈ బావిలోని నీళ్లు చూడడానికి తాగడానికి చాలా స్వచ్ఛంగా ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం ఇలా బావిలో నుంచి నీళ్లు చేదను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ బావిలోని నీళ్లను చేదుకొని వాళ్ళు కాలు చేతులు కడుక్కుంటారనమాట. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి అందరు నమ్ముతారు. స్వయంగా బ్రహ్మంగారే తన చేతులతో తవ్వారు కాబట్టి నమ్మడంలో తప్పేం లేదు. ఇప్పుడు చూస్తుంది, స్వామివారికి శక్తులు ఉన్నాయి, స్వామివారు ఆజానుభావుడు అని ప్రజలకు తెలిసిన చోటు. ఇంకా స్వామివారు స్వయాన పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన ప్రదేశం కూడా ఇదే. అసలు ఇది ఎందుకు జరిగింది అంటే, చందా ఇవ్వనని చెప్పాడు కదా, అప్పుడు ఈ పెద్దలందరినీ ఒక ఆట ఆడుకోవాలని చెప్పి పెద్దలందరూ ఇక్కడ కూర్చోమంటే వాళ్ళ దగ్గర చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు ఉండదు. అప్పుడు బ్రహ్మం గారు వచ్చి, ఏమయ్యా ఇంత ఘనంగా చేస్తున్నారు కదా, మీకు అమ్మవారు నిప్పు ఎందుకు ఇవ్వదు, అడగండి ఇస్తుంది అని చెప్పి అంటాడు. ఊరుకోవయ్యా అమ్మవారు ఎందుకు ఇస్తుంది అన్నప్పుడు, స్వామివారు అమ్మవారి చేత నిప్పు తెప్పించిన ప్రదేశం అన్నమాట ఇది. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు అన్నాడు గ్రామస్తులు.
బావికి నీళ్ళకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన గ్రోకున్నారు స్వామి లోపల ఉండే బావి. మరుసటి రోజు రామకీర్తలంతా వచ్చి రొత్తకొండ దగ్గర కూర్చొని పోలేరమ్మని మట్టి బొమ్మను చేయించి గ్రామ నడివేదిలో పెట్టున్నారంట అమ్మవారిని ఊరేగింపుకు. ఈ గ్రామంతో కందిమల్లారెడ్డి మాట్లాడుతూ తొగాక్కాడ చుట్ట వెలిగించుకునేదే స్వామి చూసి ఈ రత్తకొండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెగుమికి రాళ్ళు వెలిగించుకునేది. ఆ చెగుమికి రాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలని స్వామి. అప్పుడు ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మనసుకు దగ్గర రాళ్ళు పనిచేస్తుంది. స్వామి తెలియనట్టుగా ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా పిత్తరాలలో వచ్చిపోయి వచ్చినట్టున్నా. మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తున్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టినారు, మూగజీవాలను కూడా జంతువులకి పెట్టినారు, ఇంత వైభవంగా మీరామకు మూగజీవాలను జంతువులు చేస్తున్నప్పుడు కొంచెం ఇప్పటికితే తెచ్చి పెట్టదా చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి. గ్రామ మున్సూపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావు, గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా నేను చుట్ట వెలిగించుకుంటాను, ఆ బట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సూ. అప్పుడు స్వామి గోపదృక్రుడై అమ్మ పోలేరి మరి మున్సూపు గ్రామస్తులకు నా చందా ఇవ్వందే జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా చుట వెలిగించుకొని మున్సూపుకో నేనెవరైనా కూడా తెలుస్తుంది గ్రామస్తుల వెంటనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగల శబ్దం చేసుకుంటూ నిప్పుల వైరాలము కూడు తీసుకుని వస్తుందంట నడివేదిలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామివారికే కనిపిస్తుందంట కానీ వీళ్ళెవరికీ కనపడదు, వైరాల మోకుడి మాత్రమే కనిపిస్తుంది. ఈ రూపంలో వస్తున్నావమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు భయపడతారు, బాలిక రూపంలో ప్రత్యక్షమంటే బాగుంది. అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిర్వహిస్తున్నాను. ఈ కందిమల్లాయపల్లె గ్రామంలో ఉండే మున్సూ కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధి లేకుండా పోగాక జపం పెట్టినాడు స్వామి. ఆ కందిమల్లారెడ్డి నుంచి కులం కానీ అప్పుడు ఏం స్వామి మరి నాకు ఇంత కొత్త శిక్ష విధించినావే అంటే భవిష్యత్తులో ఈ కందిమల్లాయపల్లె చుట్టూ 12 రాములు పట్టణం అవుతుంది నాయన, నవరత్న మండపాలతో 2 వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది కందిమల్లాయపల్లె. ఈనాడు మరి వేరే విధంగా ఉన్నారంటే మీకు నిర్మించే వాళ్ళు వంశ పారంపర్యంగా తరతరాలుగా వాళ్ళే విధంగా తయారవుతారు, ఇప్పుడు మీ వంశవృద్ధి లేకుండా పోతే మీతోనే పోతుందన్నారంట స్వామి. వాళ్ళతోనే సమాప్తి. అప్పుడు అమ్మవారికి చెప్పాను, అమ్మా పోలేరి నువ్వెక్కడున్నా జంతువులు పొంగళ్ళు జరగాలమ్మా, ఈ రక్తపాతాలు అనేవి గ్రామంలో లేకుండా గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లు లీనమైపోమ్మా, అక్కడ నీ పొంగళ్ళు జరుపుకోమంటుంది స్వామి. అప్పుడు అమ్మవారి చెట్లు లీనమై గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మఠం కడప డిస్ట్రిక్టు కందిమల్లయ్యపల్లి అనే ఊర్లో అయితే ఉందని చెప్పాను కదా. సో ఆ ఊర్లో మనం ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఒక పెద్ద బ్రహ్మంగారి విగ్రహం అయితే కనిపిస్తుంది, కాలజ్ఞానం రాస్తున్నట్టు. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విగ్రహం, చూడండి చాలా పెద్ద విగ్రహం, కొత్తగా నిర్మించారు, చూడడానికైతే చాలా బాగుంది. హోమాలు అవి చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం ఆ విగ్రహం దగ్గరికి లోపల కానీ వెళ్ళామంటే ముల్లోకాలను పాలించే దేవుళ్ళందరూ దగ్గర ఉండి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్నటువంటి చిత్రాలను మనం చూడవచ్చు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినటువంటి ఎన్నో విషయాలు ఆల్రెడీ జరిగాయి, ఇంకా ముందు ముందు జరగబోతున్నాయి కూడా. దాన్ని దాటుకొని మనం ఇంకాస్త ముందుకు వచ్చామంటే మనకి బ్రహ్మంగారు జీవ సమాధి అయినటువంటి బ్రహ్మంగారి మఠం అయితే ఉంటుంది.
ప్రక్కనే ఈ బ్రహ్మంగారి మఠం అయితే ఉంటుంది. మనకి బస్సులో వచ్చినా ఆటోలో ఏది వచ్చినా మనం రోడ్లోనే దిగేసి చాలా ఈజీగా అయితే మనం గుడి లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ ప్రదేశంలోనే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బ్రతికుండగానే జీవ సమాధి అయ్యారు. మనకి లోపల ఈ ఆలయం లోపల ఇక్కడ చనిపోయిన తర్వాత ఆలయాన్ని నిర్మించి ఇప్పుడు దీనిని బ్రహ్మంగారి మఠం అని పిలుస్తారనమాట. సో మనకి ఆలయం లోపల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవ సమాధిని అయితే మనం చూడొచ్చు. స్వామివారు సంసారం చేసినటువంటి ఊరిలోనే ఆయన మహిమలు అన్నీ చూపించిన ఊరిలోనే చివరికి ఆయన బ్రతుకుండగానే జీవ సమాధి అయ్యారు. గైస్ చూశారు కదా, ఇదే బ్రహ్మం గారు సంసారం చేసినటువంటి ఇల్లు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.